అని తెలుసు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది 10 సంవత్సరాలుగా. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు మీరు వాచ్ డాగ్ గా ఉండి ఆ పర్టికులర్ స్టేట్ లో ఆ పర్టికులర్ లీడర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా? మరి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఏం లాభం? మీరు అధికారంలో ఉండి ఏం లాభం? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఏం లాభం? మీరు ఏమీ చేయలేనప్పుడు మీకు ఎందుకు అధికారం? బీజేపీ పార్టీకి ఇక్కడ అవినీతి జరుగుతుంది అని తెలిసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, బీజేపీ పార్టీలోనే జగన్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి వేరే సాక్ష్యాలు ఏమీ అవసరం లేదు. బీజేపీ పార్టీ ఏ యాక్షన్ ఇక్కడ తీసుకోవడం లేదు అంటే దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బి టీం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోనే ఉన్నారు.